అంటే చాలా ఓపిక తక్కువ ఇప్పటికీ. ఇప్పుడు మీరు పాట మొత్తం వింటే మీరు చివరిలో ఏం చెప్తారో, పనికి మాలిని కాదు, నీకు నీ జీవితానికి బరువు అయ్యే చదువులు నువ్వు చదువుకు, ఏదైతే ఉపయోగపడుతుందో అది చదువు అని మీరు చెప్తారు. కానీ బోడి చదువులు వేస్టు, నీ బుర్రంతా భోంచేస్తూ ఆడి చూడు క్రికెట్టు, టెండూల్కర్ అయ్యేటట్టు ఒక్క పోజు కొట్టు, ఒక్క ఫోరు కొట్టు, ఒక్క ఫోరు కొట్టు నువ్వు లక్షలు పట్టేటట్టు, ఆడిడాసు బూట్లు త్వరగా నీకు 6 కోట్లు, ఎంత చేస్తే సంపాదిస్తావు ఇంత పెద్ద అంతస్తు, ఒరి ఇన్నోసెంట్ స్టూడెంట్, బోర్డు చదువులు వేస్ట్. ఇక్కడ మీ అంత పరిణితి పిల్లల వరకు వద్దు బాబాయ్. చాలామంది పెద్దవాళ్ళకే ఆలోచన ధోరణి ఓన్లీ ఆ అవుటర్ స్ట్రక్చర్ని తీసుకుని, సీతారామ శాస్త్రి గారు బోర్డు చదువులు వేస్ట్ అన్నారండి, బోర్డు చదువులు వేస్ట్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి రేపు ఈనాడు పేపర్లో హెడ్డింగ్, అంతవరకు తీసుకుని దాన్ని పిల్లలకి ఇలాంటి మీలాంటి వాళ్ళది ఒకటి కోతి కొబ్బరిగా ఇచ్చినట్టే సీతారామ శాస్త్రి గారు చెప్పారని వాళ్ళు ఘాటలు మధ్యలో అంటే తప్పుగా అర్థం చేసుకోరనే భావం మీకు ఎప్పుడు కలగలేదు? కలగలేదు. కారణం ఏంటంటే, మొట్టమొదటి దానిలో ఆత్మ చైతన్యం ఉంటే డైరెక్ట్గా వెళ్ళి స్పర్శిస్తుందని ఇందాక చెప్పాను. అర్థం కావడం అనేది ఉండదు, అనుభూతి చెందడం అనేది ఉంటుంది మొదటిది. రెండవది, ఆ ప్రశ్న నీకు తగలాలి అంటే ఉంది. అందుకని పాటని ఆ ట్యూన్లో నుంచి, పాడే విధానంలో నుంచి, సంగీతంలో నుంచి, చిత్రీకరణలోంచి బయటికి తీసి చదవండి 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 అని నేను ఎందుకున్నానంటే, ఇది నేను అంటున్న మాట కాదు, మీరు అనుకోవలసిన మాట. మొన్న నా మిత్రుడు ఒకతను అన్నాడు, ఈ బోడి చదువులు వేస్ట్ రాసినప్పుడు విద్యా విధానం గురించిన ఆయన అభిప్రాయం, మీ అభిప్రాయం ఏంటో కనుక్కుందాం అనుకున్నానండి అన్నాడు. కరెక్ట్గా రివర్స్ అనుకోవాలి నాయన, నువ్వు ఈ పాట వింటున్నప్పుడు విద్యా విధానం గురించి నేనేమనుకుంటున్నాను నువ్వు అనుకోవాలనే ఉద్దేశంతో రాసినది, నేనేమనుకుంటున్నానని కాదు. ఇన్ని ఆలోచించేవాడివి, వ్యాసం రాశాడు, ఈ పని చేసేవాడివి, ఫస్ట్ టైం నీకు ప్రశ్న అంతవరకు ఎదురు కానీ ప్రశ్న ఎదురయ్యింది. ఇవి చదవటం వల్ల నాకేమిటి ప్రయోజనం? చిరపుంజిలో చినుకెందుకు పుడితే నాకేమిటి లాభం? పరీక్షలో ప్రశ్న అడుగుతాడు, దాని జవాబు రాస్తా. సో ఈ వడకపోవటం మూలాన్ని నష్టం చెబుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నన్ను విమర్శించుకోవచ్చు, ఇలాంటివి రాశాడు, చెడ పెడదామని పెట్టిస్తున్నాడు, పిల్లలందరూ చదువులు మాని సంగనాగిపోతున్నారు, ఇలా అనుకోవచ్చు. కానీ దాని బదులు ఇంకొక దృష్టికోణంలో ఆలోచిస్తే కనుక, ఏవైతే ప్రకృతి జీవితం చెబుతాయో వాటన్నింటినీ ప్రకృతికి జీవితం దూరంగా తీసేసి 4 గదుల మధ్య బంధించేసి అవి చెప్పవలసిన అవసరం లేదు. దానికన్నా చెప్పవలసిన విషయాలు చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళని బతకని ఇవ్వాలి. చిరపుంజీలోని చిన్నకింత అయితే తడుస్తుందో నీ జుట్టు అని చూడటంలో మనం ఏ విషయాలు చెబుతున్నాం, ఎందుకు చెబుతున్నాం, బాగా ఆలోచించుడు మనందరికీ అనుభూతి. అందుకని నేను ఎవ్వరికి తెలియని కొత్త విషయాలు చెప్పట్లేదు, ఎవ్వరివి కాని భావాలు చెప్పట్లేదు. ఇది మొదటి నుంచి మొత్తుకుంటున్నాను. ఐఆమ్ ది ఇకో ఆఫ్ యువర్ సైలెన్స్, నీ నిశ్శబ్దానికి ప్రసిద్ధుని నేను అని. అంటే నీలో ఉంది ఇది, మనందరికీ బాల్యం ఉంది. 3వ క్లాస్ నుంచి కొంచెం మనకి జ్ఞానం వస్తుంది. 3వ క్లాస్ పరీక్షలు రాసిన తర్వాత 4వ క్లాసు బళ్ళు తెరిచే ముందర అమ్మ నాన్న పీకేస్తాం పుస్తకాలను, కొత్త పుస్తకాలు కొనవా, కొత్త పుస్తకాలు కొనవా, కొత్త పుస్తకాలు మనకి సెట్ కొట్టుకుని కొనిస్తారు అని చక్కగా వాసన చూసుకుంటాం. దాని తర్వాత శ్రద్ధగా కూర్చొని అట్లా వేసుకుంటాం చక్కగా. అదొక పెద్ద కార్యక్రమం, బాగుంటుంది. ఆ తర్వాత ఆ పక్కన పడేస్తాం, మ్యాథ్స్లు ఏదో చెప్తారు, మనం ఏదో వింటాం, దీర్ఘ హోల్ ఇంది వాళ్ళు అని చదువుతాం. రేపు పొద్దున పరీక్షలు వస్తాయి, అందుకని రాత్రి అంతా కూర్చొని టీలు తాగుతూ దీర్ఘ హోల్ ఇంది వాళ్ళు అంటాం. పరీక్షలోకి వెళ్ళి దీర్ఘ హోల్ అని రాస్తాం. అయిపోయింది పరీక్ష. అయిపోయిన వెంటనే బయటకు వచ్చి మనం చేసే పని ఏమిటి? 4వ క్లాసులో కొంత ఏదో చదువుకుని ఏడాది పాటు చదవలసిన ఏ సబ్జెక్టు లేదు పాతసారిది. ఆ మాట అందరూ నమ్మండి, మొట్టమొదటి ఏ సబ్జెక్టు 7 పాటు చదవలసిన అవసరమే లేదు. మామూలు సెలవులు, ఆదివారాలు, సెలవులు, పండగలు, గిండగలు, దండగలు అన్నీ పోగా, అలకలు, గిలకలు, స్ట్రైకులు, సమ్మెలు ఇవన్నీ పోగా, నెలలాళ్ళు కూడా ఉండవు. పట్టుమని నెలలాళ్ళు కూడా మనం ఏమీ చదివిన పాపం అని పోలేదు, చదవక్కర్లేదు కూడా, పక్కన తీసిపెట్టు. మనం చేసే మొట్టమొదటి పని ఏంటి? పరీక్షలు రాయగానే అమ్మాయి పరీక్షలు అయిపోయాను, మొత్తం టెస్ట్ పుస్తకాలు, నోట్స్ పుస్తకాలు అన్నీ చింపేసేది, ర్యాకెట్లు కట్టి ఉఫ్ అనుది.
ఏమిటి చేస్తామంటే ఆనందం. ఎందుకంటే ఐదులోకి వచ్చేసాను, ఐదులోకి వచ్చానన్న ఆనందమే తప్ప నాలుగు అనే మెట్టు దాకా ఒకటి పోగు చేసుకుని అక్కడి నుంచి ఐదుకి వెళుతున్నాను అనే కాన్సెప్ట్ మనకు లేదు. మరి అది బోర్డు చదువో కాదా? గాంధీజీ 1969 అక్టోబర్ 2 పుట్టారు, 3వ క్లాస్లోనూ అదే పాఠం, మళ్ళీ 4లోను చెప్పి, మళ్ళీ 5లోను చెప్పి, మళ్ళీ 6లోను చెప్పి, మళ్ళీ 7లోను చెప్పి ఎంఏలో కూడా చెప్తూనే ఉన్నారు. కానీ అదే ఒక 3 గంటల సినిమాగా ఆటను బరువు తీస్తే మామూలు ఈ టీనేజ్ పిల్లలందరూ చేరి సినిమా చూసి వచ్చి కూర్చుని టెట్టడేం తెరతీయగానే అని మొదలుపెట్టి 3 గంటల పాటు కంప్లీట్గా గాంధీ సినిమా అంతా చెప్పేస్తాడు. బెనకింగ్ సార్ ఎంత బాగా చేశాడు, ఆటన్ బరువు అంత బాగా డైరెక్ట్ చేశాడు, ఎంతెంత బాగున్నాయో. వాడు అప్పుడు ఏం చెప్తున్నాడు వాడికి ఏం తెలుసా, ఒక సెంచరీ కథ చెప్తున్నాడు. 1869 నుంచి 1948 వరకు ప్రపంచ చరిత్ర గురించి మాట్లాడుతున్నాడు. మరి ఇప్పటివరకు చదువుకుంటున్నదే కదా, తెలియలేదే. 3 గంటలు చెప్పేశారు. ఇప్పుడు అలా తెలిసింది, ఎందుకంటే ఇది కథలా చెప్పారు కాబట్టి, వాడికి ప్రియంగా చెప్పబడింది కాబట్టి. సో మనకి చెప్పే విధానాలు 3 ఉన్నాయి, ప్రభు సమితము, మిత్ర సమితము, కాంతా సమితం అని. ప్రభు సమితం అంటే శాసనం, అమ్మ నాన్న చెప్పేది, నాన్న చెప్పేది అది చేయి, తాట తీస్తా అంటే చేయటమే మాట్లాడుతుంది, ఎందుకు చేయాలో తెలియదు కానీ డిసిప్లిన్. సో వేదం చెప్పే మాట మనం ప్రభు సమితం అంటాం. మిత్ర సమితం అంటే స్నేహితుడితో మాట్లాడుతున్నప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది, నేను విన్నదాని ప్రకారం, నాకు తెలిసిన దాని ప్రకారం, మా పెద్దలు అన్నదాని ప్రకారం, నేను చదువుకున్న దాని ప్రకారం నేను నీకు సలహా ఇస్తున్నాను, వింటే బాగుపడదు, తర్వాత నీ ఇష్టం. సలహా ఇచ్చేది పురాణాలు, ఉపనిషత్తులు, ఇవన్నీ మిత్ర సమితం అంటాం. కాంతా సమితం అంటే నీకు చాలా ఇష్టం వచ్చేటువంటి మంచి ఒక కథ చెప్పి ఆ కథలో రకరకాల నవరసాలు చూపించి ఒక స్త్రీని ఒక భార్యని ఒక దుర్మార్గుడు ఎత్తుకుపోతే కాలం దూరం చేస్తే భర్తగా వాడి ధర్మం ఏమిటి, వాడు ఏ విధంగా నిర్వహించుకున్నాడు, వాడు ఎన్ని కష్టాలు పడ్డాడు, ధర్మం కోసం ఏ విధంగా కష్టాలు పడ్డాడు, ఎలా ఎలా అంతమంది ఒక పెద్ద రామాయణం చెబితే రామాయణము అంటే రాముడి ప్రయాణము, మనిషి ప్రయాణం. కథగా చెబితే మనిషి ఎలా జీవించాలి అనేటువంటి ఒక ఉదాహరణగా మారిపోయాడు ఆ క్యారెక్టర్. ఏవో ఎన్నో శాస్త్రాలు చెప్పగా సాధ్యం కాని విషయం ఒక కథ ద్వారా చెప్పడం సాధ్యమైపోయింది. మనిషికి చూపించి అదిగో నువ్వు అలా ఉండాలి, ఎందుకంటే మనిషి అయితే ఇలా ఉంటాడు అని రాముని మర్యాద పురుషోత్తముడు అన్నాను. సో ఇప్పుడు కాంతా సమేతంగా నేను ఇష్టంగా చెప్తున్నాను ఒక వ్యంగ్యం అనే రాస్తాను తీసి. ఒక్క 4 కొట్టు 16 వయసులో వచ్చాడు టెండూర్ గారు. ఏ చదువు చదువుకుని ఇంకా చదువు పూర్తి అవ్వాలా, ఈ లోపల ఇంగ్లీష్ వాళ్ళు ఏదో వాళ్ళ క్లబ్బులు కావడం అన్నారు.